वेलकम बैक टू अवर चैनल हेमा सुब्रमण्यम व्लॉग्स। ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను। ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ ని ఒకసారి విజిట్ చేసి మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి। ఏదో చూస్తూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక కవర్ కనపడిందండి, అదేంటో చూపిస్తారండి। ఓపెన్ చేస్తానే ఈ కవర్ కనపడిందండి, చాలా రోజులు అయిపోయింది। इदी मम्म इंट दी पंपी टेन डेस पैन अन डेस नैन चूस चूस्ते एला अ चूँ इला चूप इला अला पाड़पोना सर इध टेन डेस अंटे टेन डेस पैन अना गोरिंटाक और वीडियो चपाँ को दिवाली की कोई सरकल पंपचिंदे अने हाक मतम इलामटर वाटर वाटर का अला चूप इला अद इन मिक्सी चूद मिक्सी इला पाड़पोन गोरिंटा चला बड़ती नैन चूपा ओके ना वेली गोरिंटाकी मिक्स बट्टी पेक हाफ एन अवर पेक सरपोमी बाग पड़पत रेड ओके चूड़ वाल दैयालू इपड़े स्कूल नीचे ड्रस् चेजे इंका फेस वाश् चेयली नी क्या फेस वाश् चेयली फिल्मी मोदी फिल्मी मोजी पेको चूस्त इंका वाल की फेस वाश् तरह पाले तरवा जुटे ओके चूस्त पंचा ओके दीडक दैय्यम आड़क दैय्यम ముగ్గు దయ్యం ఆడక దయ్యం ఈడక దయ్యం అందరూ జుట్లేరు బస్కొని ఉండారు। ఇదేంట అని చూస్తున్నారా? బాదం మిల్క్ అనుకుంటారేమో, కాదు నిమ్మకాయ రసం అండి। నిమ్మకాయలు ఒక 20 30 కల తెచ్చుకున్నప్పుడు ఇలా పిండి ఒక బాటిల్ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిజ్ లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర అలాంటివి చేసుకోవచ్చు। అప్పటికప్పుడే కాకుండా మామూలుగా నిమ్మకాయలైతే పాడైపోతాయి కదా, అలా కాకుండా ఒక ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలన్నీ పిండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర అలా యూస్ చేసుకోవచ్చు। తర్వాత వచ్చి చూపించాను కదా గోరింటాకు, డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత దీని గ్రైండ్ చేసుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసి। ఇంకేం అవసరం లేదండి, చూడండి గ్రైండ్ చేస్తున్నంగానే ఎలా పండిపోతుందో। అసలు ఏమీ యాడ్ చేయలేదు నేను, ఓన్లీ ఉత్త ఆకే। నేను ఈ పల్లెంలో వచ్చి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గోరింటాకు కలిపేసి నేను కాళ్ళు పెట్టుకుంటున్నాను, కాళ్ళకి గోరింటాకు। మామూలుగా అయితే ఒక హాఫ్ an అవర్ 1 అవర్ అలా పెట్టుకుంటే బాగా పండుతుంది, కాళ్ళకి చాలా లేట్ గా పండుతుందండి చేతులకన్నా। నేను ఒక హాఫ్ an అవర్ పెట్టుకున్నాను కానీ అంత బాగా పండలేదు, ఎందుకంటే ఇప్పుడు కోల్డ్ అవుతుందనేసి వాటర్ లో చాలా సేప్ పెట్టుకున్నాం అంటే నైట్ కదా కోల్డ్ అవుతుంది అనేసి నేను తొందరగా తీసేశాను। అదే హ్యాండ్స్ కి అయితే చూపిస్తాను, చాలా బాగా పండింది। ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా ఒక హాఫ్ an అవర్ పెట్టుకొని నేను కాళ్ళకి బాగా పండిన తర్వాత చూపిస్తాను ఓకేనా।
నేనైతే ఈ చేతి నుంచి ఈ చేతికి, ఈ చేతి నుంచి ఈ చేతికి, రెండు చేతులకి పెట్టుకునేస్తున్నాను. ఏదో ఒక పని ఉంటుంది, అందుకే డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాను. కాకపోతే అప్పటికి ఏదో ఒకటి పిల్లోళ్ళు అది కావాలి ఇది కావాలి అంటుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా లేదండి, ఒక 20 మినిట్సే అలా పెట్టుకొని తీసేసాను. ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా పెట్టుకుంటే ఇంకా చాలా బాగా పండుంటుంది. నేనైతే ఒక 20 మినిట్స్ ఇంకా తక్కువే పెట్టుకుంటాను, కానీ అప్పటికే ఎంత బాగా పండిందంటే చాలా బాగా పండిందండి. నేను చూపిస్తాను చూడండి, హ్యాండ్స్కి అయితే ఏం లేదండి, చిన్న రౌండ్ రౌండ్గా పెట్టుకునేసి హ్యాండ్స్కి ఒక టోపీలాగా అలా తగిలించేయడమే. అలా తగిలించుకునేసి ఒక కొద్దిసేపు గమ్మనుంటే అదే పండిపోతుంది, కోన్ డిజైన్ లాగా అలాగా ఏం లేదు. ఇలా అయితే నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. ఇంకా గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి నాకు. మా ఇంటి దగ్గర చెట్టు ఉండేది చిన్నప్పటి నుంచి, ఏ ఫెస్టివల్ వచ్చినా మా అమ్మ ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి పెట్టేసేది. కాలు పండుతుందా లేదా అని చూస్తున్నాను నేనైతే. మామూలుగా ఇలానే పెట్టుకుంటాను. మా అమ్మ అయితే సైడ్కి పెట్టేది కాళ్ళకి. నేను వచ్చి ఇలా ట్రై చేశాను కానీ చాలాసేపు ఉండలేకపోయాను. చాలాసేపు ఉంటే బాగా పండుండేదేమో కాళ్ళకి. హ్యాండ్స్కి అయితే చాలా బాగా పండిందండి, నేను చూపిస్తాను ఉండండి కడిగిన తర్వాత. ఓకేనా, ఎంత పాడైపోయిందో కదా, అలాంటి గోరింటాకు కూడా చాలా బాగా పండుతుంది. మామూలుగా గొంటు ఒక్క అంటారు కదా, పాన్ వేసుకుంటాం పాన్లో వేసుకుంటారు కదా ఒక్క, అలాంటిది ఒక హాఫ్ వేసుకుంటే కూడా చాలా బాగా పండుతుంది. లేకపోతే లెమన్ తొక్కుంటుంది కదా అది వేస్తే కానీ చాలా బాగా పండుతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చూపిస్తారండి కడిగేసి ఎలా పండిందో. చూడండి చాలా బాగా పండింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.